ైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఫ్రమ్ యూకే మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్ మై నేమ్ ఇస్ రేష్మా నేనైతే ప్రెసెంట్ యూకే లో ఉంటున్నాను మీకు కనుక యూకే రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ అండ్ డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైట్ అవే ఇంకెందుకు లేటు మరి వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పర్టికులర్ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా 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 స్పెషల్ ఎందుకంటే నాకు ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అనమాట

చిన్నప్పటి నుంచి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళినా కూడా నాకు అదొక పెద్ద విషయం అలాంటిది ఈరోజు ఊర్లు దాటి డిస్ట్రిక్ట్స్ దాటి స్టేట్స్ దాటి కంట్రీస్ దాటి ఇలా వేరే కంట్రీలో మాస్టర్స్ చేసి డిగ్రీ తీసుకుంటున్నాను అంటే నాకు అదొక పెద్ద డ్రీము అండ్ ఒకవైపు క్లాసెస్ అటెండ్ అవుతూ ఇంకోవైపు ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తూ వన్ ఇయర్ కష్టపడి నా మాస్టర్స్ కోర్స్ అయితే నేను సక్సెస్ఫుల్లీ ఫినిష్ చేశాను అండ్ ఫైనల్లీ ద డే ఈజ్ హియర్ అదే ఈరోజు జరుగుతున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీ అనమాట ఫస్ట్ అయితే మేము వెన్యూకి కి వెళ్లిపోయి వేసుకొని ఈవెంట్ హాల్ లోపలికి వెళ్ళాము దెన్ అక్కడ మా స్టూడెంట్ ఐడి వైస్ గా మాకు సీట్స్ అలాట్ అన్నమాట సో మా మా సీట్స్ లో మేము కూర్చునేసాము అండ్ గెస్ట్స్ అందరికి బ్యాక్ సైడ్ లో సీట్స్ అలాట్ చేశారు ప్రతి స్టూడెంట్ కి ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీకి ఫోర్ గెస్ట్ పాసెస్ ఉంటాయనమాట మన పేరెంట్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు నాకు అప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కి అండ్ మా అమ్మా నాన్న ఎప్పుడు బయట స్టేట్స్ కి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు నేనైతే వాళ్ళని చాలా చాలా మిస్ అయ్యాను ఈ మూమెంట్ లో వాళ్ళు నా పక్కన ఉంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు అని అనుకున్నాను బట్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రీతిక అయితే సెరమని అటెండ్ అయింది అనమాట దానికి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను ఇంకా ఈ సెరమనీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ ఆనర్ చీఫ్ గెస్ట్ అందరూ స్టేజ్ మీద అండ్ ఒక స్పీచ్ అయితే ఫర్ ఆల్ ద గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ లో ఒక్కొక్క స్టూడెంట్ ని స్టేజ్ మీద పిలిచి కంగ్రాచులేట్ చేశారనమాట ఈ ప్రాసెస్ ఆల్ ఓవర్ ద యూకే ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది అనమాట కొన్ని ప్లేసెస్ లో షేక్ హ్యాండ్ ఇస్తారు కొన్ని చోట్ల సర్టిఫికేట్ ఇస్తారు మేము ఉండేది వేల్స్ స్టేట్ అనమాట ఇక్కడ వచ్చేసి జస్ట్ బో చేసేసి వెళ్ళిపోవాలన్నమాట స్టేజ్ మీద ఫైనల్లీ దట్ వాస్ మీ నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నానో విజువలైజ్ చేసుకున్నాను నా గ్రాడ్యుయేషన్ సెరమనీ అప్పుడు శారీ కట్టుకొని ఇండియాని రిప్రజెంట్ చేస్తూ నా గ్రాడ్యుయేషన్ సెరమనీ జరగాలి అని అనుకున్నాను అలానే జరిగింది దానికి నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను ఇంకా అలా స్టూడెంట్స్ అందరినీ కంగ్రాచులేట్ చేసిన తర్వాత ఇతను ఒక పోయిట్రీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనమాట ఇదైతే నాకు చాలా నచ్చింది మీరు కూడా వినండి Less than everything you can be. Oh, don't be a say. Better to be the drum and the plum and the coat and the boat and the bird and the sky and the tree and the cease. So, don't be anything less than everything you can be. So allow a few performances there, my chancellor speech when in the my out passout aina walaan mada ante 2023 students represent Chesto to speech. Your time with us will launch your career and serve you for the rest of your life. You filled your friends, your families, and your university lecturers with immense pride. We hope that as you leave here today, you take with you very fond memories of your time with us. You are excellent ambassadors for Swansea University and for you. And for all of those that follow you, we're determined to continue our long tradition of excellence. Enjoy the rest of this memorable day, which we, up here on the stage, are honoured to have been part of. Class of 2023, carry the pride of Swansea with you. దెన్ ఆఫ్టర్ దట్ నేషనల్ అంతం ఉనింది అనమాట నేషనల్ అయిన తర్వాత సెరమనీ అయితే లోపల ఫినిష్ అయిపోతుంది ఇంకా అలా ఈవెంట్ అయిపోయిన తర్వాత మా క్లాస్ వాళ్ళందరము హాల్ లోపల కలిసాము కొద్దిసేపు సెలబ్రేట్ చేసుకున్నాము ఫొటోస్ అన్ని తీసుకున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత కూడా మా బ్యాచ్ వాళ్ళందరం ఒకసారి మంచి ఫొటోస్ అన్ని తీసుకున్నామన్నమాట మెమరబుల్ గా ఉండాలి అని చెప్పేసి లైఫ్ లాంగ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఈవెంట్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడే ఒక హాల్లో మాకు అప్పటికప్పుడు స్టేజ్ మీద తీసిన ఫొటోస్ వీడియో కాపీస్ కూడా ఇస్తున్నారనమాట నేను నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ నా ఫొటోస్ అండ్ వీడియో కాపీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము మాకైతే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఓన్లీ సాఫ్ట్ కాపీస్ కావాలా లేకపోతే ఓన్లీ వీడియో కావాలా లేకపోతే ఓన్లీ ఫోటో ఫ్రేమ్ లా కావాలా అని చెప్పేసి నేనైతే మొత్తం వీడియో ఒకటి తీసుకున్నాను సెరమనీది అండ్ ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది తీసుకున్నాను అనమాట ప్రతి స్టూడెంట్ కి స్టేజ్ మీద ఒక టూ త్రీ క్లిక్స్ అయితే వచ్చాయి ఆ టూ త్రీ క్లిక్స్ లో మనకి ఏది కావాలో ఆ బెస్ట్ చూస్ చేసుకుని మనం ఫోటో ఫ్రేమ్ తీసుకోవచ్చు నాకైతే ఈ ది నచ్చింది సో అది నేను ఫ్రేమ్ గా తీసుకున్నాను అనమాట అండ్ ఆఫ్టర్ దట్ ఈ బ్లాక్ లో కూడా ముందు మిస్ అయిన ఫ్రెండ్స్ కొంతమంది కనిపిస్తే వాళ్ళకి ఫైనల్ గా ఒకసారి బాయ్ చెప్పేసి హక్స్ ఇచ్చేసి కంగ్రాచులేట్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి నేను నా యూనివర్సిటీకి అయితే అయితే వెళ్ళిపోయాను యూనివర్సిటీలో కూడా మా ఇంజనీరింగ్ బ్లాక్ ముందు మా క్లాసెస్ ముందు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే నేను తీసుకున్నాను అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఇంకా యూనివర్సిటీలో కూడా తృప్తిగా మెమరీస్ అన్ని క్యాప్చర్ చేసుకున్న తర్వాత రిటర్న్ రూమ్ కి స్టార్ట్ అయిపోయాను మార్నింగ్ నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాను అనమాట సో దారిలో రెస్టారెంట్ లో ఫుడ్ తినేసి నేనైతే రూమ్ కి వెళ్ళిపోయాను సో దట్స్ ఆల్ ఫర్ దిస్ అమేజింగ్ అండ్ మెమరబుల్ డే గైస్ అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్